కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలను నగదును కంచికచర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా బైక్ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేసి వారి వద్ద నుండి కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కె సతీష్ మీడియాకు తెలిపారు. నిన్న మా ఇద్దరు ఎస్ఐలు మరియు సిబ్బంది వెహికల్ చెక్ చేసి ఉండగా ఒక బండి మీద ఐదు వ్యక్తులు ఒక బ్యాగ్తో వెళుతున్నారు. ఆ లాపి చెక్ చేస్తే ఆ బ్యాగ్లో సుమారు కిలో గోల్డ్ క్యాష్ వచ్చి 81,400 రూపాయలు ఉన్నాయి. ఈ గోల్డ్కి సంబంధించి ఎటువంటి బిల్లులు చూపించుకున్నారట, వాళ్ళ దగ్గర ఎటువంటి బిల్లులు లేవు. దాని ప్రకారం వాళ్ళిద్దరిని అదుపులు తీసుకుని ఈ బంగారం ప్లస్ గోల్డ్కి సంబంధించి 1-2 సిఎఫ్ఎస్ కింద కేసు నమోదు. మన ప్రస్తుతానికి అయితే మన క్రైమ్ రికార్డ్స్ వెరిఫై చేయగా ఇది మొట్టమొదటి కేసు. వీళ్ళు వెరిఫై చేయగా గంపలగూడ నుంచి కంచిచర్ల చుట్టుపక్కల గ్రామాలకు బంగారు గోల్డ్ షాపులు అమ్మడానికి తీసుకొచ్చామని చెప్తున్నాం. ఎటువంటి బిల్లు లేదు. ప్రస్తుతం కనబడిన మా ఇద్దరు ఎస్ఐలు ప్రస్తుతం పనిచేస్తాం.